हाय फ्रेंड्स मेरे चूस्तुन्नदी इंग्लिश पैराडाइज यूट्यूब चैनल नेनु मी वेणु मुंदुगा मना यूट्यूब चैनल अयिना इंग्लिश पैराडाइज यूट्यूब चैनल योका सब्सक्राइबर्स अंदर की उगादि नूतन संवत्सर शुभाकांक्षलु। सो ई वीडियोलो मीरु एं नेर्चुकोबोतुन्नारंटे तेलंगाणा स्टेट इंटर्मीडिएट सेकंड इयर की संबंधी ग्रामर टॉपिक्स अन्नीट पैना दट मीन्स सेक्शन बी सेक्शन सी की संबंधी अभी एला रायाली एला चेयाली सार एग्जामिनेशन लो एला रायाली अनि चाला मंदी रिक्वेस्ट पेट्टडं जरिगिंदी। सो ओवरऑल गा ई सेक्शन बी एंड सेक्शन सी गुरिंची अभी एला रास्ते बागुंटुंदी एला माकु कोन्नि अर्थं कावट्लेदु सार आ टॉपिक्स एला चदवाली अनि कोंतमंदी రిక్వెస్ట్ చేయడం జరిగింది। సో ఓవరాల్ గా గ్రామర్ మీద ఒక వీడియో చేయండి సార్ అని సో చాలా రిక్వెస్ట్లు రావడం జరిగింది। సో అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నానన్నమాట। ఈ వీడియోలో ఇంటర్ సెకండ్ ఇయర్ టిఎస్ కు సంబంధించిన ఇంగ్లీష్ కు సంబంధించిన సెక్షన్ బి అండ్ సెక్షన్ సి సంబంధించి మీకు క్లియర్ వ్యూ అంటే ఈజీగా మీరు ఎలా ఎగ్జామినేషన్ లో రాయాలి మీరు ఎలా చదువుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను। సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి సో అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది। సో ఈ వీడియోలో నేను ఇంకేం చెప్తున్నానంటే మీకు డిలీటెడ్ సిలబస్ కూడా ఉంది కదా గ్రామర్లో డిలీటెడ్ సిలబస్ ఉంది కదా సో దాన్ని కూడా చెప్పబోతున్నాను। అలాగే నెక్స్ట్ వీడియోస్లలో ఇంటర్మీడియట్కి సంబంధించి ఏం చెప్పబోతున్నాను అంటే సో ఈ గ్రామర్ టాపిక్స్లలో టాపిక్ వైజ్ నేను ఏం చేయబోతున్నానంటే ఇంపార్టెంట్ బిట్స్ మీకు చెప్పబోతున్నాను। అంటే సో చాలాసార్లు ఎగ్జామినేషన్లో రిపీట్ అయిన బిట్స్ కానివ్వండి సో ఎక్కువసార్లు అడిగిన బిట్స్ కానివ్వండి మీకు నెక్స్ట్ వీడియోస్లలో చెప్పబోతున్నాను। ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఏది చెప్పబోతున్నానంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంది। సో మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఎక్కువసార్లు రిపీట్ అయిన బిట్స్ ఏంటి ఇడియమ్స్ అండ్ ప్రైజెస్లో ఎక్కువసార్లు అడిగిన ఇడియమ్స్ అండ్ ప్రైజెస్ ఏంటి అలాగే వర్క్ ప్యాటర్న్స్లో ఏ వర్క్ ప్యాటర్న్ ఎక్కువసార్లు అడిగారు అనేది సో నెక్స్ట్ వీడియోస్లో నేను చేయబోతున్నాను। సో ఈ వీడియోలో మాత్రం సో క్లియర్ కట్ మీకు వ్యూ చూపెట్టబోతున్నాను సో చెప్పబోతున్నాను। సో మీరు గ్రామర్లో ఎలా రాయాలి ఏమేమి చదువుకోవాలి ఎలా చదవాలి అనే ప్లాన్ మొత్తం మీకు చెప్పబోతున్నాను। రైట్ ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఇప్పుడే మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఆలస్యం చేయకుండా ఏం చేయండి మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలో నాకు తెలియజేయండి। సో ఆలస్యం చేయకుండా మనం ఏం చేద్దాం సో టాపిక్లోకి వెళ్ళిపోదాం। సో ఇందులో నేను గ్రామర్ పార్టే చెప్తానని చెప్పాను కదా సో దీనికంటే ముందు సెక్షన్ ఏకి మనకి 40 మార్కులు ఉన్నాయి సో విత్ ఇన్ 1 or 2 minutes చెప్పేస్తుంది। సో మనకి సెక్షన్ ఏలో 40 మార్కులు ఉన్నాయి ఇందులో ఏం అడుగుతారంటే ఫస్ట్ బిట్లో ప్రోజ్ నుంచి అనటేషన్ అడుగుతారు సో సెకండ్ బిట్లో పోయట్రీ నుంచి అనటేషన్ థర్డ్ బిట్లో ప్రోజ్ నుంచి క్వశ్చన్స్ ఫోర్త్ బిట్లో పోయట్రీ నుంచి క్వశ్చన్స్ ఫిఫ్త్ బిట్లో షార్ట్ స్టోరీస్ నుంచి క్వశ్చన్స్. సో పోయిన ఇయర్కి ఈ 2021 ఇయర్కి తేడా ఏంటి పేపర్ ప్యాటర్న్లో డిఫరెన్స్ ఏంటి అంటే సో మనకి ఇంత ముందు 3 questions అడిగేవాళ్ళు 2 రాయమనేవాళ్ళు అంటే 3 questions ఇచ్చేవాళ్ళు 2 questions ఆన్సర్ రాయమనేవాళ్ళు కానీ ఈసారి ఏం చేస్తున్నారంటే మీకు అనటేషన్స్ కానివ్వండి క్వశ్చన్స్ కానివ్వండి అంటే సెక్షన్ ఏలో ఉన్న 5 బిట్లలో 4 questions ఇస్తున్నారు 2 answers చేయమంటున్నారు సో కాబట్టి మీకు ఎంత చాయిస్ ఉంది 50% చాయిస్ ఉంది అంటే సగం చాయిస్ ఉంది 4 ఇస్తారు 2 రాయాలి సో కాబట్టి అది సెక్షన్ ఏ 40 మార్కులు సో అది మీకు క్లియర్ కట్గా తెలియజేయడం కోసం చెప్పాను। సో రైట్ మనం ఇప్పుడు సెక్షన్ బికి వెళ్దాం సెక్షన్ బికి మనకి కేటాయించబడ్డ మార్కులు ఎన్ని అంటే 16 మార్కులు మనకి సెక్షన్ బికి కేటాయించడం జరిగింది। సెక్షన్ బి ఏ బిట్తో స్టార్ట్ అవుతుందంటే 6th బిట్తో స్టార్ట్ కావడం జరిగింది సో మనకి 6th బిట్లో ఏం అడుగుతారు మరి అంటే సీన్ ప్యాసేజెస్ అడగడం జరుగుతుంది। ఈ సీన్ ప్యాసేజెస్ ఎక్కడి నుంచి అడుగుతారంటే షార్ట్ స్టోరీస్ నుంచి అడగడం జరుగుతుంది సో షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న పారాగ్రాఫ్లు అంటే ప్రతి షార్ట్ స్టోరీ వెనకాల 3 ప్యాసేజెస్ ఉన్నాయి మనకి టెక్స్ట్ బుక్లో సో టెక్స్ట్ బుక్లో
షార్ట్ స్టోరీస్ వెనకాల ప్రతి షార్ట్ స్టోరీ వెనకాల 3 passages ఉన్నాయి. సో ఆ ప్రతి టెక్స్ట్ వెనకాల ఉన్న 3 passages కనుక మీరు చదివితే సో డెఫినెట్ గా అందులో నుంచే మీకు క్వశ్చన్స్ లేదా ప్యాసేజ్ అడగడం జరుగుతుంది. సో రైట్ చూద్దాం, షార్ట్ స్టోరీస్ వెనకాల ప్యాసేజ్ ఇస్తారు. సో అందులో మీకు 8 marks కేటాయించబడ్డాయి, 4 marks కేటాయించబడ్డాయి. సో ఈ ప్యాసేజ్ కింద మీకు 6 questions అడగడం జరుగుతుంది, 6 ప్రశ్నలు మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఆ 6 ప్రశ్నలకి 6 answers రాసేయండి. సో యాక్చువల్గా మీకు ఎన్ని రాయాలి, 4 questions కరెక్ట్ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఈ సీన్ ప్యాసేజ్ కింద ఇచ్చిన 6 questions 4 questions కరెక్ట్ సమాధానం రాస్తే సరిపోతుంది. కానీ నేనేం చేయమంటున్నానంటే 6 questions ఆన్సర్ చేయండి. ఎందుకంటే ఆ 4 కనుక మీరు రాస్తే అందులో ఏ ఒక్కటి తప్పుపోయినా, ఏ ఒక్క ఆన్సర్ తప్పుపోయినా మీకు 3 marks వస్తాయి. మనకి ఇక్కడ చాయిస్ ఉంది కాబట్టి 6 రాయమని చెప్తున్నాను. అలాగే ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి, షార్ట్ స్టోరీస్ మనకి కొన్ని డిలీట్ చేశారు. డోంట్ డై హింటన్, డోంట్ డై అనేది డిలీట్ చేశారు. సో ఆ షార్ట్ స్టోరీ వెనకాల ఉన్న ప్యాసేజ్ని చదువుకోవాలా వద్దా అనే డౌట్ మీకు రావచ్చు. సో ఏం చేయండి అంటే వీలైతే చదువుకోండి, యాక్చువల్గా అయితే స్కిప్ చేయండి, ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది డిలీట్ చేశారు, ఓన్లీ లెసన్ వరకు మాత్రమే డిలీట్ చేశారు మనకు. దట్ మీన్స్ షార్ట్ స్టోరీ మాత్రమే మనకి డిలీట్ చేయడం జరిగింది. సో కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఓన్లీ మనం షార్ట్ స్టోరీనే కదా డిలీట్ చేసిందని పారాగ్రాఫ్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వచ్చు, సో ప్యాసేజ్ ఇవ్వచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇవ్వకపోవచ్చు, ఎక్కువసార్లు ఇవ్వకపోవడమే బెటర్ అనే అర్థం అనమాట. సో ఇవ్వరు అనే అర్థం అనమాట. సో కాబట్టి మీరేం చేయండి అంటే ఆ షార్ట్ స్టోరీ వదిలేసి, డోంట్ డై హిల్టన్ డోంట్ డై అనే షార్ట్ స్టోరీస్ వదిలేసి మిగతా షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న అన్ని ప్యాసేజెస్ని చదవండి. మీకు కనుక టైం ఉంటే సో ఆ షార్ట్ స్టోరీ వెనకాల ఉన్న ప్యాసేజ్ని ఒకసారి చూసుకోండి సరిపోతుంది. సో దిస్ ఇస్ ద 6th bit సీన్ ప్యాసేజ్. నెక్స్ట్ అన్సీన్ ప్యాసేజ్ ఉంది 7th bit. సో దీనికి మనకు కేటాయించబడ్డ మార్కులు ఏంటంటే 4 marks. సో ఈ ప్యాసేజ్ ఎక్కడి నుంచి మనకు అడుగుతారంటే లెసన్స్ వెనకాల ఉన్న ప్యాసేజ్ నుంచి, తర్వాత టెక్స్ట్ బుక్ ఎండింగ్లో కాంప్రహెన్షన్ ద ప్యాసేజ్ అని ఇవ్వడం జరిగింది. సో అందులో నుంచి మనకి అడగడం జరుగుతుంది. సో ఇంకొక ఇక్కడ కూడా మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ లెసన్స్లో కూడా కొన్ని లెసన్స్ తీసేశారు కదా మనకి, లైక్ శాండ్ బాక్స్ లాంటి లెసన్స్ తీసేశారు కదా, ఆ లెసన్ వెనకాల ఉన్న ప్యాసేజ్ని చదువుకోవాలా వద్దా. సో ఇదే సేమ్ క్వశ్చన్ మీకు రేజ్ కావచ్చు, డౌట్ రేజ్ కావచ్చు. నేనేం చెప్తున్నానంటే ఆ డిలీటెడ్ లెసన్స్ వెనకాల ఉన్న ప్యాసేజ్ని స్కిప్ చేసి మిగతా లెసన్స్, మనకి సిలబస్లో ఉన్న లెసన్స్ ఉన్నాయి కదా అవి చదువుకోండి. సో తర్వాత మనకి ఈ టెక్స్ట్ బుక్ ఎండింగ్లో కాంప్రహెన్షన్ ద ప్యాసేజ్లో ఈ 4 passages స్కిప్ చేయండి, passage number 10, passage number 11, 12, 13. సో ఈ 4 passages స్కిప్ చేసి మిగతా ప్యాసేజ్ని చదువుకోండి. సో ఈ అన్సీన్ ప్యాసేజ్ ఇప్పుడు అర్థమైంది కదా, లెసన్స్ వెనకాల ఉన్న ప్యాసేజెస్ అంటే ప్రతి లెసన్ వెనకాల 2 passages ఉంటాయి. సో ఆ 2 passages ప్లస్ అంటే డిలీటెడ్ లెసన్స్ని స్కిప్ చేయండి. అలాగే టెక్స్ట్ బుక్ ఎండింగ్లో కాంప్రహెన్షన్ ద ప్యాసేజ్ అని ఉంటుంది, అందులో 10, 11, 12, 13. సో ఈ 4 passages స్కిప్ చేసి మిగతా ప్యాసేజ్లు అన్నీ చదువుకోండి. సో అందులో నుంచే మీకు ఒక ప్యాసేజ్ రాబో May 2021 ఎగ్జామ్లో మిమ్మల్ని అడగవచ్చు. సో కాబట్టి ఈ ప్యాసేజ్ వెనకాల కూడా మనకి 6 questions ఇస్తారు. మనం యాక్చువల్గా 4 questions ఆన్సర్ చేస్తే సరిపోతుంది, కానీ మీరేం చేయాలి ఆ 6 questions కూడా ఆన్సర్ చేయండి. రైట్, మనం నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్స్కి వెళ్దాం. సో అడ్వర్టైజ్మెంట్స్ 8th bit మనకు ఉంది. సో దీనికి కూడా కేటాయించబడ్డ మార్కులు ఎన్ని అంటే మనకి 4 marks కేటాయించడం జరిగింది. సో ఈ అడ్వర్టైజ్మెంట్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ లేదా యాడ్స్ అన్నీ చదవండి, టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని యాడ్స్ చదవండి. అందులో నుంచే మీకు ఒక యాడ్ని ఇవ్వడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, సో యాడ్ చదివేటప్పుడు ఎలా చదవాలి అంటే యాడ్లో ప్రతి లైన్ మనకి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఐడి కానీ, ఫోన్ నెంబర్ కానీ, లోగో కానివ్వండి, లోగో కింద క్యాప్షన్ ఉంటుంది కదా అది కానివ్వండి, ఫోన్ నెంబర్స్ కానివ్వండి. సో ఇవన్నీ ఒక్కోసారి అడ్వర్టైజ్మెంట్స్ కింద ఉన్న దాంట్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు, దానికి సంబంధించి అది ఆన్సర్ మనము చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు ఉందనుకోండి,
ఆధార్ కార్డుకు ఎన్ని డిజిట్స్ ఉంటాయి అనేది కూడా మనకి అడ్వర్టైజ్మెంట్లో క్వశ్చన్ అడగడం జరిగింది. సో కాబట్టి అడ్వర్టైజ్మెంట్స్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవండి. ఎలా చదవాలంటే ఏ ఒక్క సింగిల్ లైన్ కూడా స్కిప్ చేయకుండా అడ్వర్టైజ్మెంట్లో ఉన్న ప్రతి లైన్ని చదివే ప్రయత్నం చేయండి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఈ యాడ్ వెనకాల కూడా మనకి 6 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మీరు 4 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే సరిపోతుంది, కానీ 6 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయండి. ఎందుకంటే చాయిస్ ఉంది ఇక్కడ, ఎందుకంటే 2 చాయిస్ ఉంది. ఎక్కడన్నా మనం 4 ఆన్సర్లో ఏ ఒక్క తప్పు చేసినా సో 3 మార్క్స్ వస్తాయి. సో మనకి ఇంకా ఎక్స్ట్రా 2 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి 6 క్వశ్చన్స్ రాస్తే 6 ఆన్సర్లలో 2 ఆన్సర్స్ తప్పుపోయినా మనకి ఫుల్ మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉంది. సో ఇందులో నేను ఇంపార్టెంట్ చెప్తున్నా అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువసార్లు ఇంపార్టెంట్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువసార్లు రిపీట్ అయిన యాడ్స్ అన్నమాట ఇవి. సో ఆధార్ కార్డుకు సంబంధించిన యాడ్ కొంచెం జాగ్రత్తగా చదువుకోండి. ద లగేజ్ యూ క్యారీ ఇన్ రైల్వే జర్నీ, సో ఇది కూడా ఉంది కదా. సో మీరు రైల్వే జర్నీ చేస్తున్నప్పుడు మీరు ఏ లగేజ్ అయితే తీసుకుపోతారో అదే మీ సేఫ్టీని తెలియజేస్తుంది అనేది ఉంది కదా. సో ఆ యాడ్ని చదివే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ BBBP, బేటీ బచావో బేటీ పడావో. సో ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా చాలా సార్లు రిపీట్ అయింది. నెక్స్ట్ స్వచ్ఛ భారత్, సో స్వచ్ఛ భారత్ అభియాన్ అనే యాడ్ కూడా ఉంది కదా. సో అది కూడా ఎక్కువసార్లు చదివే ప్రయత్నం చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ అని చెప్తున్నా, దట్ మీన్స్ ఎక్కువసార్లు అడిగిన అడ్వర్టైజ్మెంట్స్ అనే అర్థం అనమాట. సో చాలామంది అడుగుతున్నారు సో ఇవి చదువుకుంటే సరిపోతుందా సార్, మీరు చెప్పారు కదా ఇంపార్టెంట్ అని చెప్పారు కదా ఇవి చదివితే సరిపోతుంది అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇవి చాలాసార్లు ఎగ్జామినేషన్లో రిపీట్ అయినవి అని అర్థము మాత్రమే. సో మళ్ళీ అవి రిపీట్ అవుతాయా మళ్ళీ రిపీట్ కావా అనేది నేను చెప్పలేను, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఫ్రేమింగ్ చేసే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైతే ఇస్తారో ఆల్రెడీ రిపీట్ అయినది ఇవ్వాలా రిపీట్ కాంది ఇవ్వాలా అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువసార్లు అడిగాయి కాబట్టి. సో ఇవి చదివితేనే చాలా సార్ అంటే యాక్చువల్గా అన్నీ చదవాలి, ఇవి చదివితేనే కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. సో అన్నీ చదివే ప్రయత్నం చేయండి, ఇవి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. రైట్, ఇది 8 బిట్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్. ఇప్పుడు మనం 9th బిట్ చూద్దాం. నాన్ వర్బల్ డాటా ఇక్కడ ఏ రావాలి, నాన్ వర్బల్ డాటా. సో దీనికి మనకి 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ నాన్ వర్బల్ డాటాకు సంబంధించి డిలీటెడ్లో టేబుల్స్ ఇవ్వడం జరిగింది, ట్రీ డయాగ్రామ్స్ ఇవ్వడం జరిగింది, ఫ్లో చార్ట్స్ అంటే అవి డిలీట్ కాబడ్డాయి. ఏమేమి డిలీట్ కాబడ్డాయి, టేబుల్స్ డిలీట్ కాబడ్డాయి, తర్వాత ట్రీ డయాగ్రామ్ డిలీట్ కాబడింది, తర్వాత ఫ్లో చార్ట్ కూడా డిలీట్ కాబడ్డాయి. సో అవి తీసేస్తే మనకి ఈ నాన్ వర్బల్ డాటాలో ఏం మిగిలాయి అంటే బార్ గ్రాఫ్స్ అండ్ పై చార్ట్స్. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న బార్ గ్రాఫ్స్ అండ్ పై చార్ట్స్ ఒకసారి చదువుకోండి. సో ఈ రెండింటికి సంబంధించి ఎన్ని బార్ గ్రాఫ్స్ ఉన్నాయో అవన్నీ చదువుకోండి, ఎన్ని పై చార్ట్స్ ఉన్నాయో అవన్నీ చదువుకోండి. సో ఇవి అన్నీ చదువుకుంటే మీకు 4 మార్కులు రావడం జరుగుతుంది. సో మీకు ఈసారి బార్ గ్రాఫ్ నుంచి ఏదైనా ఇవ్వచ్చు లేదా పై చార్ట్ నుంచి ఏదైనా నాన్ వర్బల్ డాటా మీకు ఇవ్వవచ్చు. సో ఈ నాన్ వర్బల్ డాటాకి కూడా సో 4 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో దీని అంటే మనకు ఒక బార్ గ్రాఫ్ కానీ లేదా పై చార్ట్ కానీ ఇచ్చి దాని కింద 6 క్వశ్చన్స్ అడుగుతారు. సో మనం 4 చేస్తే సరిపోతుంది కరెక్ట్ ఆన్సర్స్, కానీ దీనికి కూడా మీరు 6 ఆన్సర్స్ రాసేయండి. అంటే సెక్షన్ బికి సంబంధించి మనకి 2 చాయిసెస్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఎక్స్ట్రా అడగడం జరుగుతుంది. సో ఆ 2 ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సరు చేయండి, ఎందుకంటే చాయిస్ తీసుకోకూడదు. మనం 4 క్వశ్చన్స్ కనుక ఆన్సర్ చేస్తే అది ఏదైనా ఒకటి తప్పైనా మార్క్స్ తగ్గే ఛాన్స్ ఉంది. సో ఎక్కువ టైం తీసుకోదు వీటికి ఆన్సర్ చేసేటప్పుడు. సో కాబట్టి ఇది సెక్షన్ బి, ఏం చదవాలో మీకు అర్థమైంది కదా. సో టెక్స్ట్ ఇంకొకరు చాలామంది అడుగుతున్నది లేదా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్న డౌట్ ఏంటి అంటే సార్ టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ నుంచే టాపిక్స్ నుంచే ఇస్తారా, అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న మనకు ఎగ్జాంపుల్ కోసం ఇచ్చినవి చదవండి, అలాగే ఎక్సర్సైజెస్ కూడా ఇచ్చారు అంటే ప్రాక్టీస్ చేయడానికి కొన్ని ఇచ్చారు కొన్ని టాపిక్స్లో అవి కూడా చదవండి. సో అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ వస్తుందా సార్, అంటే మ్యాక్సిమం 99% రానే రాదు. సో అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ ఇవ్వనే ఇవ్వరు. సో వితిన్ ద టెక్స్ట్ బుక్లోనే మీకు అన్ని టాపిక్స్ సంబంధించి క్వశ్చన్స్ కానీ సో ఏ టాపిక్ సంబంధించి అది అడగడం జరుగుతుంది. సో అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ సో ఇట్స్ ఎ రేర్, ఎప్పుడో ఒకసారి అడగవచ్చు. సో మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న అన్నీ చదివే ప్రయత్నం చేయండి. సో దిస్ ఈజ్
సెక్షన్ బి అండ్ ఇట్ హ్యాస్ 16 మార్క్స్. నెక్స్ట్ మనం సెక్షన్ సి, చాలా మంది ఇదే అడుగుతున్నారు, సెక్షన్ సికి సంబంధించిన వీడియోస్ చేయండి సార్ మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయండి అని. నేను వాళ్ళకేం చెప్తున్నానంటే సెక్షన్ సికి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఆర్ ఆల్రెడీ అప్లోడెడ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సి సెక్షన్కి సంబంధించి అన్ని వీడియోస్ మ్యాక్సిమం 90% వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ కాబడ్డాయి. మీరు ఒకసారి చెక్ చేసుకుంటే చాలా మంచిది, రైట్? మనం ఇప్పుడు సెక్షన్ సి గురించి చూద్దాం. సెక్షన్ సికి మనకున్న మార్కులు ఎన్ని అంటే 44 మార్క్స్, 44 మార్కులు కేటాయించడం జరిగింది సెక్షన్ సికి. సో సెక్షన్ సి దేంతో స్టార్ట్ అవుతుంది, ఏ బిట్తో స్టార్ట్ అవుతుంది అంటే 10వ బిట్తో స్టార్ట్ కావడం జరుగుతుంది. సో మరి 10వ బిట్లో ఏమడుగుతారు మనల్ని అంటే పంక్చుయేషన్ మార్క్స్. సో పంక్చుయేషన్ మార్క్స్ అంటే క్యాపిటల్ లెటర్ కానీ, ఫుల్ స్టాప్ కానీ, కామా కానీ, డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ కానీ, సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ కానీ, తర్వాత హైపన్ కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా, కోలన్ కానీ, సెమికోలన్ కానీ. సో వీటన్నిటిని పంక్చుయేషన్ మార్క్స్ అని అనడం జరుగుతుంది. సో ఈ పంక్చుయేషన్ మార్క్స్ సంబంధించిన 2 వీడియోలు నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, మీరు ఒకసారి చూడవచ్చు. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మీకు ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ 10వ బిట్లో, ఆ 10వ బిట్లో పంక్చుయేషన్ మార్క్స్ని మిమ్మల్ని ఐడెంటిఫై చేయమని అడగడం జరుగుతుంది. సో మినిమం ఒక 10 పంక్చుయేషన్ మార్క్స్ వచ్చేలాగా వాళ్ళ ప్యాసేజ్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మీరు 8 రాస్తే సరిపోతుంది, 8 పంక్చుయేషన్ మార్క్స్ కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే ఒక్కొక్క పంక్చుయేషన్ మార్క్స్కి హాఫ్ మార్క్స్ చొప్పున. మీరు 8 పంక్చుయేషన్ మార్క్స్ కనుక కరెక్ట్గా రాస్తే 4 మార్కులు మీకు కేటాయించడం లేదా రావడం జరుగుతుంది. సో దీనికి కేటాయించిన మార్కులు 4 అన్నమాట. సో ఈ పంక్చుయేషన్ మార్క్స్ సంబంధించిన టాపిక్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో ఇంకొక 2 కామాస్కి సంబంధించి ఇంకా కొన్ని పంక్చుయేషన్ మార్క్స్ సంబంధించి నేను వీడియో చేయలేదు. సో చాలామంది రిక్వెస్ట్ కూడా పెడుతున్నారు, ఆ మిగిలిన పంక్చుయేషన్ మార్క్స్ గురించి కూడా మీరు వీడియో చేయండి సార్, చాలా ఈజీగా చెప్తున్నారు అంటున్నారు. సో అవి కూడా నేను తొందరలోనే మీకోసం చేస్తాను, రైట్? ఇది 10th బిట్కి సంబంధించిన పంక్చుయేషన్ మార్క్స్. ఇది టెక్స్ట్ ఉన్న పంక్చుయేషన్ మార్క్స్ యూసేజ్ ఉంది, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి కనుక మీరు ఫాలో అయితే డెడ్ ఈజీగా మీరు ఈ 10th బిట్ని మీరు డెఫినెట్గా పర్ఫెక్ట్గా కాన్ఫిడెన్స్తో రాయగలరు. నెక్స్ట్ 11వ బిట్కి వెళ్దాం. సో 11వ బిట్లో మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఉన్నాయి, దీన్నే వెకాబులరీ అని కూడా అంటాం మనము, మన టెక్స్ట్ బుక్లో వెకాబులరీ ఉంది. సో ఇందులో కూడా డిలీటెడ్ టాపిక్స్ ఉన్నాయి, మనకి పేజ్ నెంబర్ 34 to 40 పేజ్ వరకు, 34వ పేజ్ నుంచి 40వ పేజ్ వరకు సో డిలీట్ కాబడింది. సో ఏది ఈ వెకాబులరీ అనేది, సో 40వ పేజీలో ఫస్ట్ నైన్ లైన్స్ మాత్రమే మనకి డిలీట్ చేయబడ్డాయి, మిగతా పేజీలో ఉన్నవి మనకు అది సిలబస్లో ఉన్నాయి. సో దీనికి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్కి సంబంధించి ఇంపార్టెంట్ అంటే ఎక్కువసార్లు రిపీట్ అవుతున్న, సో మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఏంటి, ఆర్ వెకాబులరీ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లలో చేయబోతున్నాను. సో కాబట్టి ఆ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి, నేను డెఫినెట్గా ఆ వీడియోని నేను మీకు డెఫినెట్గా చేస్తాను. సో మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఏమి ఇస్తారంటే మనకి 6 మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇస్తారు, మీరు అందులో 4 కరెక్ట్ ఐడెంటిఫై చేస్తే 4 మార్కులు. సో కానీ మీరు ఏం చేస్తారంటే చాయిస్ తీసుకోకుండా 6 మ్యాచ్ ద ఫాలోయింగ్స్కి 6 ఆన్సర్స్ చేయండి. ఎందుకు అంటే సో మనకి ఏదైనా ఒకటి తప్పైనా సో ఎక్స్ట్రా రాసింది కవర్ అయ్యి ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దిస్ ఇస్ ద 11th బిట్ అండ్ ద 12th బిట్ ఈజ్ ఇడియమ్స్ అండ్ ప్రైజెస్. ఈ బిట్కి 12వ బిట్లో మనకి ఇడియమ్స్ అండ్ ప్రైజెస్ అడగడం జరుగుతుంది. సో ఈ బిట్కి సో మనకి ఎగ్జామినేషన్లో కేటాయించబడ్డ మార్కులు ఏంటి అంటే 4 మార్క్స్ మనకి కేటాయించడం జరిగింది. సో ఈ బిట్కి సంబంధించి ఇడియమ్స్ అండ్ ప్రైజెస్కి సంబంధించి ఎవ్వి ఎక్కువసార్లు అడుగుతున్నారు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేయబోతున్నాను. సో ఈ ఇడియమ్స్ అండ్ ప్రైజెస్కి సంబంధించి మీరు ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్లో ఎలా రాయాలి అంటే సో దీని మీనింగ్ రాయాల్సిన అవసరం లేదు, మీకు 6 ఇడియమ్స్ అండ్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది, మీరు 4 రాస్తే సరిపోతుంది, 2 ఎక్స్ట్రా ఉంటాయి. సో వీలైతే ఆ 2 కూడా ఎక్స్ట్రా రాయండి. సో ఇది ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్లో ఎలా రాయాలి ఇడియమ్స్ అండ్ ప్రైజెస్ అంటే మీకు ఒక ఇడియం అండ్ ప్రైజ్ ఇవ్వడం, ఇడియం కానీ ప్రైజ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో దాని మీనింగ్ మీకు గుర్తుంటే రాయండి, ఎగ్జాంపుల్ సెంటెన్స్ మాత్రం రాయాల్సి ఉంటుంది. సో మీకు దేనికి మార్క్స్ పడతాయి ఈ ఇడియమ్స్ అండ్ ప్రైజెస్కి సంబంధించి అంటే
ఈ ఈడియం ఆర్ ప్రేజ్ కు సంబంధించి ఎగ్జాంపుల్ సెంటెన్స్ మీరు ఆన్సర్ షీట్ లో రాస్తేనే మీకు మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది, లేకపోతే అవార్డు కావు మార్క్స్. సో చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కి ఓన్లీ మీనింగ్ రాసి వదిలేస్తారు. మీరు చాలాసార్లు పేపర్ వాల్యుయేషన్ చేస్తున్నప్పుడు చూస్తుండాలి అనమాట. సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కి మీనింగ్ రాస్తే రాయండి, మీకు గుర్తుంటే. కంపల్సరీ రాయాల్సింది ఏంటి అంటే ఎగ్జాంపుల్ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనే ఈడియం ఆర్ ఫ్రేజ్ మీకు ఇవ్వడం జరిగింది, ఈడియం ఇవ్వడం జరిగింది. సో దాని అర్థం వెరీ రేర్లీ అని అర్థం అనమాట. సో వెరీ రేర్ అనే అర్థం. సో అది మీకు గుర్తుంటే, దాని మీనింగ్ మీకు గుర్తుంటే రాయండి. సో యాక్చువల్గా ఏం రాయాలి అంటే హీఈస్ కమ్ టు క్లాస్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. అతను ఎప్పుడో ఒకసారి క్లాస్కు వస్తాడు. సో ఈ మీరు ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్లో రాయాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తారు, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని రాసి పక్కన వెరీ రేర్లీ అని రాస్తారు. సో దానికి మార్క్స్ అవార్డ్ కావడవు, రైట్? సో ఈ విధంగా రాయండి. సో మీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ బిట్కి వెళ్దాం మనం, 13th బిట్కి వెళ్దాం. 13th బిట్లో వర్క్ ప్యాటర్న్స్. సో వర్క్ ప్యాటర్న్స్కి సంబంధించిన వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయబడింది. సో మీరు ఒకసారి అది చూడండి. సో ఈ 13th బిట్లో ఉన్న వర్క్ ప్యాటర్న్స్కి ఎన్ని మార్క్స్ కేటాయించడం జరిగిందంటే 4 మార్కులు కేటాయించడం జరిగింది. సో ఇక్కడ కూడా మీకు 6 వర్క్ ప్యాటర్న్ ఇస్తారు, ఎగ్జాంపుల్ సెంటెన్స్ కూడా ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని మీరు ఏం చేయాలంటే 4 సెంటెన్స్ని కొత్తగా ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. అంటే 4 సెంటెన్స్లు మనకి ఇచ్చిన వర్క్ ప్యాటర్న్ బేస్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. సో 4 బదులు 5 లేదా 6 సెంటెన్సెస్ని మీరు ఆన్సర్ షీట్లో రాయండి. ఒక ఎక్కడన్నా తప్పు పోయినా మిగతా అవి కరెక్ట్ అయినా ఫుల్ మార్క్స్ మనకి రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా ఏ వర్క్ ప్యాటర్న్స్ ఎక్కువ సార్లు రిపీట్ అవుతున్నాయి అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్క్ ప్యాటర్న్ వీడియోలో నేను చెప్పబోతున్నాను, రైట్? అది ఆలస్యం చేయకుండా మ్యాక్సిమం చేసే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఎగ్జామినేషన్కి చాలా తక్కువ ఉంది టైం కాబట్టి. నెక్స్ట్ 14th బిట్లో వచ్చేసి ఫామ్ ఫిల్లింగ్ ఆర్ ఫిల్లింగ్ ఫామ్స్. సో ఫామ్ ఫిల్లింగ్ అయినా అనవచ్చు లేదా ఫిల్లింగ్ ఫామ్స్ అయినా అనవచ్చు. సో దీనికి కేటాయించబడ్డ మార్కులు ఏంటంటే 14 మార్కులు కేటాయించడం జరిగింది. సో ఈ ఫామ్ ఫిల్లింగ్ లేదా ఫిల్లింగ్ ఫామ్స్లో ఎక్కువ సార్లు అడిగింది ఏంటంటే డిడి, దట్ మీన్స్ డిమాండ్ డ్రాఫ్ట్. సో లేదా రైల్వే రిజర్వేషన్ ఫామ్, రైల్వే టికెట్ రిజర్వేషన్ ఫామ్ ఎక్కువసార్లు అడగడం జరుగుతుంది, లేదా బ్యాంక్ డిపాజిట్ ఫామ్. సో ఈ 3 ఫామ్స్ని మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఎక్కువసార్లు అడుగుతున్న ఫామ్స్ ఇవే, ఫామ్ ఫిల్లింగ్లో ఇవే ఎక్కువసార్లు అడుగుతున్నారు, ఇవి ఇంపార్టెంట్. డిడి అంటే డిమాండ్ డ్రాఫ్ట్, తర్వాత రైల్వే టికెట్ రిజర్వేషన్ ఫామ్ అది ఎక్కువసార్లు అడుగుతున్నారు. ఈ 2 మిస్ అయితే మరణకేం అడుగుతారంటే బ్యాంక్ డిపాజిట్ ఫామ్ అడగడం జరుగుతుంది. సో ఇది ఫామ్ ఫిల్లింగ్కి సంబంధించిన అదనమాట. సో ఇవే ఇంపార్టెంట్, మళ్ళీ దీనికి సంబంధించి స్పెషల్ ఇంపార్టెంట్ ఏం లేదు. ఫామ్ ఫిల్లింగ్కి సంబంధించి డిమాండ్ డ్రాఫ్ట్లు ఒకసారి బాగా చూసుకోండి, తర్వాత రైల్వే టికెట్ రిజర్వేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, తర్వాత ఈ 2 మిస్ అయితే బ్యాంక్ డిపాజిట్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇది మీకు ఏంటంటే ఈ ఇందులో ఏంటంటే 10 ఇస్తారు మనకి క్వశ్చన్ పేపర్లో, 1, 2, 3, 4, 5 అని అట్లా 10 వరకు ఇస్తారు. సో 14th బిట్ వేసి 1 అని రాసి అక్కడ ఏమొస్తుందో రాయండి, కానీ మొత్తం ఫామ్ని మళ్ళీ దించకండి ఆన్సర్ షీట్లో. సో 8 కరెక్ట్ అయితే మీకు 4 మార్కులు, ఒక్కొక్క బిట్కి ఇందులో ఫామ్ ఫిల్లింగ్లో 0.5 మార్కు, 8 కరెక్ట్ కనుక చేస్తే మీకు 4 మార్కులు కేటాయించడం జరిగింది. సో దిస్ ఇస్ కాల్డ్ ఫామ్ ఫిల్లింగ్ ఆర్ ఫిల్లింగ్ ఫామ్స్. నెక్స్ట్ 15th బిట్కి వద్దాం. సో 15th బిట్లో మనకుంది సివి, దట్ మీన్స్ కరికులం వీటే. సో కరికులం వీటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, సార్ కరికులం వీటే ఒకటే చదవాలా, బయోడాటా చదవాలా, రెజ్యూమే చదవాలా అని అడుగుతున్నారు. సో మనకి ఏది సిలబస్లో ఇచ్చారు, ఓన్లీ సివి మాత్రమే ఇచ్చారు, కరికులం వీటే మాత్రమే ఇచ్చారు. సో ఈ కరికులం వీటే ఎంత ఈజీగా రాయవచ్చు అనేది నేను ఒక వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లోనే, ఇంగ్లీష్ పారడైజ్ యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేశాను. సో అదొక్కసారి చూడండి. సో మీరు డెడ్ ఈజీగా అంటే రేపు ఎగ్జామ్ అనగా ఇవాళ చూసినా మీరు డెఫినెట్గా సో 4 మార్క్స్ మీరు రావడం జరుగుతుంది. సో ఒకసారి సివి కరికులం వీటే అనే వీడియో ఒకసారి చూడండి. సో ఇంకా చాలామంది ఈ బిట్కి సంబంధించి ఏ డౌట్ అడుగుతున్నారంటే, సో సివికి కవరింగ్ లెటర్ రాయాలా వద్దా సార్? సో కవరింగ్ లెటర్ రాయాలి యాక్చువల్గా అయితే. సో మీకు టైం సరిపోతే,
ఎగ్జామినేషన్ లో టైం సరిపోతే దీనికి కవరింగ్ లెటర్ రాసే ప్రయత్నం చేయండి. లేదు సార్ మాకు ఎగ్జామినేషన్ లో టైం సరిపోవట్లేదు, దీనికి కరికులం వీటేకి కవరింగ్ లెటర్ రాద్దామంటే టైం లేదు సార్ అంటే స్కిప్ చేయండి. యాక్చువల్గా కవరింగ్ లెటర్కి సారీ సివికి కవరింగ్ లెటర్ రాస్తేనే ఫుల్ మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. సో పేపర్ వాల్యుయేషన్ అప్పుడు సో ఒక్కొక్కసారి మీరు కవరింగ్ లెటర్ రాయకపోయినా కొంచెం ఎఫెక్టివ్గా చాలా బాగా రాస్తే 3.5 మార్క్స్ లేదా 4 మార్క్స్ వేసే ఛాన్స్ ఉంది. సో కాబట్టి మీకు టైం ఉంటే కవరింగ్ లెటర్ రాయండి సివికి, లేదు అంటే స్కిప్ చేయండి. సో దిస్ ఈస్ ద సివి. నెక్స్ట్ 16వ బిట్లో మనకి డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్. సో డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ మనకి అడగడం జరుగుతుంది. దీనికి కేటాయించబడ్డ మార్కులు ఎన్ని అంటే సో 4 మార్క్స్ దీనికి కేటాయించబడ్డాయి. సో పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఈ బిట్లో చేంజ్ ఏంటి అంటే, పోయిన సంవత్సరం దట్ మీన్స్ ప్రీవియస్ పేపర్లో మనకి 2 డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్లు అడిగేది, అందులో 1 రాయమనేది. సో కానీ ఈసారి ఏంటి అంటే సో మనకి 3 డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్లు అడుగుతారు, మీరు 1 రాస్తే సరిపోతుంది. సో దిస్ ఈస్ ద చేంజ్. ఈ సంవత్సరం చేంజ్ ఏంటంటే పోయిన సంవత్సరం ఏమో 2 అడిగేది డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్లు, కానీ ఈ సంవత్సరం 3 అడుగుతున్నారు. కానీ ఎన్ని ఆన్సర్ చేయాలి మనం, ఆ 3 ఒకదానికి ఆన్సర్ చేస్తే సరిపోతుంది డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్లో. అంటే మోర్ దాన్ 50% మనకి ఇందులో ఛాయిస్ ఇవ్వడం జరిగింది. సో ఈ దీనికి సంబంధించి డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్కి సంబంధించి ఎక్కువ సార్లు ఏవి రిపీట్ అవుతున్నాయనేది కూడా నేను ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్లో చేయబోతున్నాను. సో దానికోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ 17వ బిట్లో మనకి లెటర్ రైటింగ్ ఉంది. సో ఈ లెటర్ రైటింగ్కి మనకి కేటాయించబడ్డ మార్కులు ఏంటంటే 4 మార్కులు కేటాయించడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇన్ఫార్మల్ లెటర్స్ లేదా అన్అఫీషియల్ లెటర్స్ ఈసారి ఈ గ్రామర్ టాపిక్లో నుంచి డిలీట్ చేయడం జరిగింది. సో ఇన్ఫార్మల్ లేదా అన్అఫీషియల్ లెటర్స్ అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్కి రాసేది, రిలేటివ్స్కి రాసేది, పేరెంట్స్కి రాసేది. సో ఇవి డిలీట్ చేయడం జరిగింది సిలబస్ నుంచి. మరి సిలబస్లో ఏమున్నాయి సార్ అంటే అఫీషియల్ లెటర్స్ లేదా ఫార్మల్ ఏంటిది ఫార్మల్ లెటర్స్ లేదా అఫీషియల్ లెటర్స్ మాత్రమే మనకి సిలబస్లో ఉన్నాయి. అంటే ఆఫీసర్స్కి రాసే లెటర్స్ మాత్రమే మనకి సిలబస్లో ఉండడం జరిగింది. సో ఈ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి డిఫరెన్స్ ఏంటి ఈ లెటర్ రైటింగ్ 17th బిట్లో అంటే, సో పోయినసారి మనకి 1 అన్అఫీషియల్ 1 అఫీషియల్ లెటర్ అడిగేది. సో ఈసారి అన్అఫీషియల్ లెటర్స్ డిలీట్ చేశారు సిలబస్ నుంచి, కాబట్టి ఈసారి 3 అఫీషియల్ లెటర్స్ అడుగుతారు. అందులో నుంచి మీరు ఒక్క ఆన్సర్ రాస్తే సరిపోతుంది, ఒక లెటర్ రాస్తే సరిపోతుంది. అన్అఫీషియల్ లెటర్స్ ఈ సంవత్సరం మన క్వశ్చన్ పేపర్లో అడగరు, ఓన్లీ అఫీషియల్ లెటర్స్ మాత్రమే అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ అఫీషియల్ లెటర్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్కి లీవ్ లెటర్ కోసం రాయండి, మున్సిపల్ కమిషనర్కి లెటర్ రాయండి, కలెక్టర్కి లెటర్ రాయండి, ఎడిటర్కి లెటర్ రాయండి. సో ఇలాంటి అఫీషియల్ లెటర్స్ మాత్రమే ఈ సంవత్సరం మనకి అడగడం జరుగుతుంది. సో అవి ఎన్ని అడుగుతారు, 3 లెటర్ రైటింగ్ అడగడం జరుగుతుంది. మీరు 1 రాస్తే సరిపోతుంది, 4 మార్కులు ఉన్నాయి. ఈ బిట్లో కూడా మోర్ దాన్ 50% మనకి ఛాయిస్ ఇవ్వడం జరిగింది. సో ఇది లెటర్ రైటింగ్. సో ఈ లెటర్ రైటింగ్ కూడా ఎలా రాయాలి అనేది, సో అఫీషియల్ లెటర్స్ ఎలా రాయాలి, అన్అఫీషియల్ లెటర్స్ ఎలా రాయాలి అనేది నేను నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను, అదొకసారి చూడండి, చాలా ఈజీ ప్రాసెస్ చెప్పాను. నెక్స్ట్ 18వ బిట్కి వస్తే ఈ 18వ బిట్లో నోట్ మేకింగ్ ఉంది. సో దీనికి 4 మార్కులు కేటాయించడం జరుగుతుంది. సో ఇందులో ఏమడుగుతారు, మనమేం చేయాలి అంటే ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ మొత్తం చదివిన తర్వాత ఆ ప్యాసేజ్ దేని గురించి తెలియజేస్తుంది అనేది మనం టైటిల్ రూపంలో రాయాల్సి ఉంటుంది. సో టైటిల్ రాసిన తర్వాత అందులో మెయిన్ పాయింట్స్, ఆ పారాగ్రాఫ్లో ఉన్న మెయిన్ పాయింట్స్ని పాయింట్ వైజ్గా కానీ సబ్ పాయింట్స్గా కానీ మనము రాయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా ఎక్కువసార్లు ఏ నోట్ మేకింగ్ ప్యాసేజ్లు అడిగారు అనేది కూడా నేను నెక్స్ట్ మీకు వీడియో రూపంలో చేయబోతున్నాను. సో ఇంపార్టెంట్ నోట్ మేకింగ్ ప్యాసేజెస్ కూడా చేయబోతున్నాను. సో అవి అతి తొందరలోనే మీకోసం చేస్తాను. రైట్, నెక్స్ట్ 19వ బిట్లో ఏముందంటే స్ట్రెస్ మార్క్స్. స్ట్రెస్ మార్క్స్ 19వ బిట్లో ఉంది. సో దీనికి కేటాయించబడ్డ మార్కులు ఎన్ని అంటే సో 4 మార్కులు దీనికి కేటాయించడం జరిగింది. సో స్ట్రెస్ మార్కు సంబంధించి
నేను ఒక వీడియో చేశాను, అప్లోడ్ చేశాను, చాలామంది స్టూడెంట్స్ అది చూసి చాలా ఈజీ ప్రాసెస్ చెప్పారు సార్ మీరు ఆ వీడియోలో అన్నారు. సో మీరు కూడా స్ట్రెస్ మార్క్స్ చాలా ఈజీగా రాయ అయితే మీరు ఏం చేయండి అంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న స్ట్రెస్ మార్క్ వీడియో ఒకసారి చూడండి, డెఫినెట్గా మీకు సో ఈజీ అనిపిస్తుంది. సో ఫుల్ మార్క్స్ 4 మార్కులు మీరు పొందగలుగుతారు మీ ఎగ్జామినేషన్లో. సో ఇందులో మీకు 10 స్ట్రెస్ మార్క్స్ కోసం వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 10 వర్డ్స్కి మీరు స్ట్రెస్ మార్క్ ఐడెంటిఫై చేయండి. సో ఎందుకంటే 8 వర్డ్స్కి స్ట్రెస్ ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది, 4 మార్కులు వస్తాయి. ఒక్కొక్క స్ట్రెస్ మార్క్ ఐడెంటిఫై చేసినందుకు 4.5 మార్క్ మీకు. సో 8 చేస్తే 4 మార్క్స్ అన్నమాట. కానీ ఇందులో కూడా ఛాయిస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, స్ట్రెస్ మార్క్ చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. సో నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియో చూడండి, డెఫినెట్గా మీకు అర్థమైపోతుంది రైట్. సో లాస్ట్ బిట్ ఉంది మనకి. ఈ లాస్ట్ బిట్ ఏంటి, 20వ బిట్ అంటే డైలాగ్ రైటింగ్. సో డైలాగ్ రైటింగ్లో మనకి డైలాగ్ రైటింగ్లో 4 మార్కులు మనకి కేటాయించడం జరిగింది. సో పోయిన సంవత్సరం ఈ సంవత్సరానికి ఈ బిట్లో డిఫరెన్స్ ఏంటి లాస్ట్ బిట్లో అంటే, సో పోయిన సంవత్సరం 2 డైలాగ్స్ ఇచ్చేవాళ్ళు, 1 రాయమని అడిగేవాళ్ళు. సో కానీ ఈ సంవత్సరం ఏం చేస్తున్నారు అంటే మనకి 3 డైలాగ్ రైటింగ్స్ అడగడం జరుగుతుంది. సో అందులో నుంచి 1 డైలాగ్ రైటింగ్ మీరు రాస్తే సరిపోతుంది. అంటే మోర్ దాన్ 50% ఛాయిస్ మనకి ఇవ్వడం జరుగుతుంది. 3 డైలాగ్స్ ఇస్తారు, అందులో 1 డైలాగ్ మనం ఆన్సర్ చేస్తే సరిపోతుంది. దీనికి సంబంధించి కూడా, సో ఈ డైలాగ్ రైటింగ్కి సంబంధించి కూడా ఎక్కువ సార్లు ఏ డైలాగ్స్ని అడుగుతున్నారు అనేది కూడా నేను నెక్స్ట్ మీకు ఈ వేరే వీడియోలో చేయబోతున్నాను. సో దానికోసం కూడా మీరు వెయిట్ చేయండి, చాలా తొందరలోనే అవి చేసి పెడతాను. సో రైట్, ఇది ఫ్రెండ్స్ మనకు సంబంధించిన గ్రామర్కు సంబంధించిన ఓవరాల్ వ్యూ అన్నమాట, క్విక్ వ్యూ, చాలా ఫాస్ట్గా చెప్పాను మీకు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే, మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు కనుక మీరు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బిట్స్కు సంబంధించిన వీడియోస్ అతి తొందరలోనే రాబోతున్నాయి. సో వాటి కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.